జాతీయ కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి 6 మాసాలు పూర్తయిన సందర్భంగా రైతు ఉద్యమానికి మద్దతుగా బ్లాక్ డే నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ డే కార్యక్రమంలో సిపిఐ ఆధ్వర్యంలో గుంటూరు సిపిఐ ఆఫీస్ వద్ద సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు నల్లజెండాను ఎగరేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యవర్గ సభ్యులు షేక్ అమీర్ వలీ, ఆకిటి అరుణ్ కుమార్, చల్ల మర్యాద తదితరులు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. భారత రైతాంగం చారిత్రక పోరాటాన్ని ఢిల్లీ పొలిమేరల్లో గత 6 మాసాలుగా పోరాడుతుంది. ఈ ఢిల్లీ రైతాంగ పోరాటం యావత్ భారతదేశ రైతాంగ పోరాటం, మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోని కోట్లాది మంది రైతులు ఈ పోరాటంలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ రోజుకి 6 మాసాలు పూర్తవుతూ ఉంది, అంటే 180 రోజులుగా చలి ఎండ వాన లెక్క చేయకుండా లక్షలాది మంది రైతులు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 3 కార్పొరేట్ నల్ల రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని ఈ పోరాటం సాగుతుంది.